తూర్పుగోదావరి జిల్లాలో సునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. జగంపేట మండలం కాట్రావులపల్లిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కుక్కపిల్లకు తొండం, పెద్ద పెద్ద చెవులు ఉండటంతో దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నర్సయ్య, అన్నవరం దంపతులు రెండేళ్లుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెంచుకుంటున్న సునకం 4 పిల్లలకు జన్మనిచ్చింది. 3 పిల్లలు సాధారణంగా ఉండగా 4 పిల్ల వినాయకుని ఆకారంలో కనిపించటంతో దంపతులు ఆశ్చర్యపోయారు. కుక్కపిల్లకు తొండం, పెద్ద చెవులు ఉండటంతో సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట పుట్టాడని యజమాని దనికొండ నర్సయ్య, అన్నవరం దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట వినాయకుడు పుట్టాడని పూజలు చేస్తున్నారు. కుక్కపిల్ల జన్మించటంతో తన ఇంటి ముందు వినాయకుడి గుడి కట్టించాలని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.